రవిప్రకాష్ తినికానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు మంత్ర సార్ నమస్తే సార్ ఈ పెన్షన్ మనం చూస్తున్నాం రాను రోజుల్లో వాళ్ళేమో మీరు మీరు డ్రామా అని చెప్పి మీరు అంటున్నారు మీరే ఆపించారని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు మీరు ఈ పెన్షన్ డ్రామా కోసం అరే ఇది పెన్షన్స్ ఆపటం అనేది భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఉమ్మడి కూటమిలో ఉన్న పార్టీలు ఎవరు కూడా పెన్షన్లు ఆపమని ఎవరూ చెప్పలేదు ఇది కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమి కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము వాళ్ళు ఎప్పుడో చెప్పారు దీనికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్లో ఇవ్వవలసిన పెన్షన్స్ ఎప్పుడు కూడా ఏప్రిల్ మూడో తారీఖునో నాలుగో తారీఖున ఇచ్చేవారు ఇప్పుడు కూడా అదే జరిగింది అది ముందుగానే వాళ్ళు చూసుకోవాలి అది మానేసి ఇతర రాజకీయ పార్టీలపైన బురద జల్లటం అనేది ఇది క్లియర్గా తెలుస్తుంది ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అబద్ధాలని ప్రచారం చేయటము అబద్ధాలని మాట్లాడటము అనేది వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటే ఆఖరికి వారు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్ని గొడ్డలితోటి నరికేసినా సరే దాన్ని హార్ట్ అటాక్ కింద చూపించారు అట్లాగే కోడి కత్తి డ్రామా గురించి మన అందరికీ తెలుసు ఇవన్నీ కూడా అత్యంత దారుణంగా నీచంగా ఇతర రాజకీయ పార్టీల పైన బురద జల్లటమే వాళ్ళకున్న మంచి ఆయుధాల కింద భావించి చేస్తున్నారు ఇది వాళ్ళు ఓటమి తప్పదు ఇంకెలాగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కేవలం ఒక నలభై రోజుల్లో వాళ్ళు వాళ్ళ పని సమాప్తం అయిపోతుంది అనే ఉద్దేశంతో ప్రజలని ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ళు దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి అనే ఉద్దేశంతో వారు చేస్తున్నారు సరే ఈ వాలంటీర్లు రాజీనామాలు ఇవన్నీ రాజకీయ పరంగా చేస్తున్నామేమంటారా ఏమని చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో డౌట్ ఏముంది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పరిణామాలే తప్ప వేరేది ఏమి కాదు వాలంటీర్స్ కింద ఎప్పుడైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేవలము రాజకీయ క్రీడలో భాగంగా వాలంటీర్స్ పడకూడదు ఎందుకంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తుని పాడి చేసుకోకూడదు ఎప్పుడైతే ఒక ప్రభుత్వము వాలంటీర్ కింద పనిచేసి రాజీనామా చేశారో రేపొద్దుటి వచ్చే ప్రభుత్వము ప ప్రభుత్వము ప్రకటించే ఉద్యోగాలకి వీళ్ళు అనర్హులు అవ్వచ్చు ఎందుకంటే ఒక వాలంటీర్గా వాళ్ళు చేయటం లేదు కావాలని ఎలక్షన్స్ ముందు ఇంటెన్షనల్గా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయటానికి అందులో పెన్షన్స్ ఇచ్చే ముందు ఈ విధంగా ప్రవర్తించి చేయటం అంటే వాళ్ళకి మరి ఏ విధమైన ఎంత నూరి పోసారో లేకపోతే కరుడు కట్టిన వ్యక్తులు ఏదో వైఎస్ఆర్సిపి కింద భావించవలసిన అవసరం ఉంటుంది డెఫినెట్గా వాళ్ళకి రేపొద్దుట ఫ్యూచర్లో ఉద్యోగాలకి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పటికే వైసీపీ వై నాట్ వై వన్ సెవెంటీ వన్ అని చెప్పి ఒక పాత డైలాగ్ అయితే చెప్తున్నారు మీ కూటమితో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇంతకంటే పచ్చి అబద్ధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి బాబోయ్ అసలు మీ మేధావి తనకి మేధావి ఆలోచనలకి నిదర్శనం ఇది ఎందుకంటే ప్రజల్ని ఏప్రిల్ ఫూల్కి ఫూల్ చేసినట్టు చిన్నప్పుడు మనం చదువుకుంటున్నాం ఏప్రిల్ ఫస్ట్ నాడు ఏప్రిల్ ఫూల్ కింద ఏదో ఏదో ఒకటి కామెంట్ పాస్ చేసి ఉట్టిదే ఇది ఏప్రిల్ ఫూల్ అనేది కానీ మీరు రాష్ట్ర ప్రజలందరినీ ఫూల్ చేద్దామని మీరు అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలకి తెలుసు మీరే ఆ విధంగా మీరు అవుతారనేది ఎందుకంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసలు మామూలుగానే మీకు ఎంతో అద్భుతమైన వేవ్ వచ్చి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అంత వేవ్ వచ్చినప్పుడే మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఇప్పుడు అసలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ లేదు అంత మీ గ్రాఫ్ పైనుంచి వన్ ఫిఫ్టీ వన్ నుంచి కిందకి పడిపోయి పడిపోయి ఆఖరికి ఒకటి పోయేటట్టుంది అది ముందుది పోదు వెనకది పోతుంది అంటే మీకు పదిహేను సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు సో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుని రేపు మీరు అసెంబ్లీలో ఫేస్ చేయటం కష్టము దయచేసి ఈ మాటలు ఆప్ చేసి వాస్తవ ఫిగర్స్ మీరు చెప్తే బాగుంటుంది అట్లాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇదే పాట పాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాట పాడితే అదే పాట పాడు ఇది ఇది కూడా ఇది చాలా వింతగా అనిపిస్తుంది ప్రజలని వాస్తవాలు ప్రజలకి తెలుసు మీకు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లకి మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నామని చెప్తే బాగుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ ఇది బీజేపీ సీనియర్ నాయకులు విష్ణుకుమార్ రాజు అయితే చెప్తున్నారు కళ్ళబల్లి మాటలు చెప్తూ వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని చెప్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు కంపల్సరీగా మా కూటమి పార్టీల ముగ్గురు భారీ మెజార్టీతో విజయం సాధించి ఈ ప్రజలకు చేరు అవుతాం అని చెప్పి విష్ణుకుమార్ రాజు గారు అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది